ఆర్థిక రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం నిర్మాణము ఏర్పడటానికి గల బలమైన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆ ప్రాంతంలో మా గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ ఒకటి వచ్చినప్పుడు మా గ్రామంలో దాదాపు మూడు వందల కుటుంబాలు మాదిగపల్లె యాభై కుటుంబాలు మాలిపల్లె ఉన్నటువంటి ఎస్సీ కాలనీ అది మేమిద్దరం కూడా అప్పటివరకు ఆ రెండు కాలనీలు కూడా అప్పటివరకు అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి నేపథ్యం అక్కడ ఆ క్రమంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారా ఎస్సీలకు ఒక అవకాశం వచ్చినప్పుడు మాతో పాటు ఉంటూ మాతో పాటు కలిసినటువంటి సోదరులు ఉన్నటువంటి మాలలో కేవలం ఆ ల్యాండ్ పర్చేస్ స్కీమ్లో బెనిఫిషియర్లు మొత్తాన్ని మాల పెట్టుకొని మాదిగలు ఎసులు క్రమంలోనే ఎంఆర్పీఎస్ పుట్టడానికి నేపథ్యం ప్రధాన కారణం అదే క్రమంలో అప్పుడే ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ కార్యక్రమాలు అక్కడ ఆ జిల్లాలో వస్తున్నప్పుడు కాన్షీరామ్ గారు ఆ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆ కాన్షీరామ్ గారి పర్యటనని విజయవంతం చేయడం కోసం అనేక విభాగాల్ని ఆర్గనైజింగ్ కమిటీ ప్రచార కమిటీ ఇట్లాంటి కార్యక్రమ కమిటీలు మొత్తం నిర్మించే క్రమంలో మొత్తం మాలలతోటే ఆ కమిటీ ఏర్పడ్డప్పుడు మరి మాదిగలుగా మేము కూడా ఈ కమిటీలు ఉండద్దని చెప్పేసి ఆ రోజు అక్కడ కొంత డిస్కషన్ జరగటం ఈ నేపథ్యంలోనే కారం చేడు చుండూరు ఇవన్నీ వస్తున్నటువంటి ఉద్యమ నేపథ్యంలోనే మరి దళిత ఉద్యమం అప్పటికే ఒక బ్రహ్మాండ వంటి ఉద్యమ రూపంలో ఉన్న క్రమంలో మరి దళిత ఉద్యమం యొక్క ప్రభావం కేవలం మాలల మీదే పనిచేస్తుంది కానీ మాదిగిల విషయంలోకి వచ్చేదానికి కార్యకర్తలుగా శ్రామికులుగా మాత్రమే ఉన్నారు కాబట్టి మరి మాదిగలికి నాయకత్వం ఉన్నటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పేసి అనేటువంటి ఈ నేపథ్యంలో నుంచి మరి మాదిగలుగా దళిత ఉద్యమంలో కేవలం మాలలో ఆ సుండూరు కారించేడు వచ్చినటువంటి చైతన్యాన్ని మొత్తాన్ని వాళ్ళు నాయకత్వం నిర్మించే క్రమంలో మరి మాదిగలికిగా మనం మన నాయకత్వాన్ని మన ప్రజలు మనం ఎట్నార్ని చేస్తున్నటువంటి ఒక ఆలోచన మా గ్రామంలో మేము పిల్లలుగా ఉన్నప్పుడు మాలో మెదలటం మాకు పూర్వం మాకు సలహాగా మాకు నాయకుడిగా ఉన్నటువంటి మా కజిన్ బ్రదర్ ఉన్నటువంటి కుమ్మూరి విజయకుమార్ అప్పటికే దళిత ఉద్యమంలో ఒక సీనియర్ నాయకుడిగా గతిపద్మరగారితోటి కలిసి పనిచేయటం వారి అనుభవాలు అప్పటికి సామాజిక విప్లవ వేదిక సామాజిక న్యాయం అనేటువంటి వేదికతోటి మరి కేజీ సత్యమూర్తి గారి తరఫున ప్రకాశం జిల్లాలో పనిచేయడం కోసం మందకృష్ణ జిల్లాకు రావటం అప్పుడే ఆ సమయంలోనే ప్రకాశం జిల్లా పొంగులూరు మండలంలో తక్కిలపడిన ఒక గ్రామంలో ఒక అట్రాసిటీ జరగటం దాని నిమిత్తం ఆయన అక్కడ ఉండటం ఆ తర్వాత చేమకుర్తిలో ముగ్గురు మహిళల్ని చంపేయటం మేము కృష్ణమాదిగా మేము కలిసి వివిధ ఉద్యమాల్లో పనిచేసిన క్రమంలోనే మన కోసం మనం మన కులం కోసం మనం మన కులాన్ని కూడా పోటీ పడుతున్నటువంటి కులాల్లో సమభాగం చేయడం కోసం మనం ఏ విధంగా మన కులాన్ని మనం ముందేసుకెళ్ళాలని దాంతో మన కోసం ఎందుకు పనిచేసుకోవాలని చెప్పేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే ఎంఆర్ ఉద్యమం అనేది రావడం జరిగింది ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే కాపునాడు వచ్చింది ముద్రగడ పద్మనాభం గారు కాపు రిజర్వేషన్ పోరాడుతుంది చెప్పేసి కాపులకు రిజర్వేషన్ కాని చెప్పేసి పోరాడుతున్న తరుణంలోనే మేము మరి ఎస్సీ రాజ్యాంగం భారత రాజ్యాంగం ఎస్సీల సంక్షేమం కోసం ఎస్సీల అభివృద్ధి కోసం భారత రాజ్యాంగం కొన్ని అవకాశాలు ఇచ్చారు అవకాశాల్లో మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి మనకు జరుగుతుంటే అన్యాయాన్ని పోడ్చాలంటే మన కోసం మనం పోరాటం చేసుకోవాలని చెప్పేటువంటి ఆలోచనలో నుంచి వచ్చేటువంటిదే ఎంఆర్పిఎస్ మాదిరి రిజర్వేషన్ పోరాట సమితి ఆ నేపథ్యంలోనే ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక సంఘాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడవ తారీఖు నాడు కేవలం ఒక పదిహేడు మంది యువకులమే పిల్లలు వాస్తవానికి ఆ రోజు మేము మా వయసు కూడా చాలా చిన్న చిన్న వయసు అప్పటికే కృష్ణమాది గారు వివిధ ఉద్యమాల్లో ఉండటం వల్ల వారికి కొంత అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో వారిని మా నాయకుడికి ముందు పెట్టుకొని మేము ఆ రోజు ఎంఆర్పిఎస్ అనేటువంటి కార్పొరేషన్ని కేవలం పదిహేడు మంది తోటి ఒక గ్రామ కమిటీగా మేము ఎంఆర్పిఎస్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 మైరా 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 మీడియా మీడియా చేయండి మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి ఎంజాయ్ చేయండి